మనకు అక్కడ కనిపిస్తున్న చోటనే బ్రహ్మంగారి పాదం ఉంది. వీర బ్రహ్మేంద్ర స్వాములు వారు గుర్రం మీద మైదుకూరు ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారంట. తరువాత ఈ కొండ దగ్గరికి రాగానే తన గుర్రం ముందుకు కదలకపోవడంతో ఎటు చేయలేని పరిస్థితిలో ఇక్కడ కాలు మోపాడని స్థానికులు చెబుతున్నారు. కాలు మోపినప్పుడే స్వామివారి పాదం, అలాగే స్వామివారి గుర్రం అడుగు, అలాగే చాలా గుర్తులు ఉన్నాయి. ఇక్కడ స్వామివారు ఇక్కడే దిగారన్నదానికి చాలా నిదర్శనం. నంది వాహనంగా ఉన్న ఈ రాయిని చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. చూడటానికి నంది రూపంలోనే ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ రాళ్ళు ప్రతి రాయి ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎందుకంటే ప్రతి రాయిలోనూ ఏదో ఒక శిల్పి చెక్కినట్టుగా, అంటే ఒక రాయి ఒక విధంగా ఉంటే ఇంకొక రాయి ఇంకొక విధంగా, అలా ప్రతి రాయిలోనూ ఒక్కొక్క శిల్పం కనిపిస్తుంది మనకు. ఇంతకంటే ఇంకేం కావాలి? మనకు ఇక్కడ బ్రహ్మంగారు నివసించారనే ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఖచ్చితంగా. ప్రతి ఒక్కరూ చూసి ఆశ్చర్యపోవాల్సిందే. ఇక్కడ చూస్తున్న మన రాళ్ళను చూస్తే